జిల్లా నూజివీడు ఆర్జీయుకేటీ క్యాంపస్లో నూజివీడు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకు డయేరియా విషజ్వరాలు బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్స్లో మెడిసిన్స్ తీసుకుని రూమ్స్కి పరిమితమవుతున్నారు. స్టూడెంట్స్ జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నట్టుగా తెలిపారు విద్యార్థులు. మెస్లో ఆహార పదార్థాల నాణ్యత లేకపోవడంతో అర్ధాకలితో పడుకుంటున్నారు. తినలేక డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి విచారణకు ఆదేశించారు. న్యూస్లో పడిన దాన్ని బట్టి స్పందనగా మేము ఇమీడియట్గా మా సంబరాన్ని అంతా కదిలింది. డాక్టర్స్ అంటే ఇక్కడ వచ్చి ఓపీ సెన్సెస్ అవి కూడా మొత్తం గత వారం రోజుల్లో ఎంతమంది ఓపీలో ఉన్నారు, ఓపీలో కాకుండా ఐపీలో కూడా ఎంతమందిని అడ్మిట్ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా సేకరించాము. మనకి ఇన్సైడ్ ద క్యాంపస్ మనకి 10,500 మంది పిల్లలు ఉన్నారు. ఈ 10,500 మంది పిల్లలకి 8 కిచెన్స్ ఉంటుంది, 6 ప్లస్ కిచెన్స్ ఆహారం తీసుకుంటున్నారు. ఈ ఆహారం శ్రీకాకుళం బ్రాంచ్ ఉండే అంటే 2,000 మంది ఉన్న దానిలో 9 ఆగస్టు ఒక 35 మందికి డయేరియా వచ్చింది. ఆ డయేరియా గురించి వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుని వాళ్ళే ప్రతిస్పందించడంతో అది రెక్టిఫై అయింది అని చెప్పారు మేడం. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూడా ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి దానికి సంబంధించిన వైద్యం అది చేస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు, ఫీవర్లు లేవు. ఫీవర్లు ఉన్నా కానీ ఎందుకంటే కామన్గా జిల్లా కాదు, స్టేట్ వైడ్, కంట్రీ వైడ్గా కూడా ఫీవర్స్ ఉన్నాయి. ఫీవర్స్లో మోర్ దాన్ 2% ఫీవర్స్ అయితే లేవు.